ఈరోజు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విధానం అయితే మాకు చాలా బాధ కలిగించింది ఎందుకంటే దపదపాలుగా మేము ఎన్నికలు నిర్వహించడానికి ఇది సమయం కాదు కరోనా అనేది ఈ రాష్ట్రంలో 22 ఉన్నప్పుడు మీరు ఎన్నికలు వాయిదా వేశారు ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 15600 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి రోజుకు 200 పాజిటివ్ కేసులు వస్తున్నాయి కొంతమంది చనిపోతున్నారు ఇప్పుడిప్పుడే కరోనా వాక్సిన్ వచ్చింది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మరి పని చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా వాక్సినేషన్ ముందుస్తున్నారు ఆయొక్క ప్రక్రియ దాదాపు ఒక 2.5 మంత్స్ లోపట అయిపోతుంది తర్వాత ఎన్నికల సజావుగా జరుపుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి దపదపాలుగా విన్నవించినప్పటికీ కూడా ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ మరి కమిషనర్ గారు మాట్లాడినటువంటి ఆక మాటలు మాకు చాలా బాధన కలిగిస్తున్నాయి ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటాం అదే విధంగా ఉద్యోగస్తులు మరి సహకరించకపోతే వాళ్ళు దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి పరుష పదజాలంతో మమ్మల్ని హెచ్చరించినటువంటి విధానం అనేది మాకు చాలా బాధగా ఉంది మమ్మల్ని భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న కమిషన్ లో పని చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ ని విచక్షణ రహితంగా లీవ్ లో ఉంటే ఆరోగ్యం బాగలేక లీవ్ లో ఉంటే అతన్ని టర్మినేట్ చేయడం జరిగింది ఒక ఐఏఎస్ అధికారిని సరెండర్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది అధికారుల్ని చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రపోజ్ చేయడం జరిగింది ఇంకా మీరు ఎంతమంది అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు ఎంతమందిని సస్పెండ్ చేస్తారు మరి ఎంతమందిని డిస్మిస్ చేస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి